హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సరే, హీరో గురించి చెప్పారు కరెక్టే, బట్ వాట్ అబౌట్ హీరోయిన్? ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? చిన్నప్పటి నుంచా ఇప్పుడా? ఇప్పుడు ప్రజెంట్ చెప్పండి. సమంత. ఓకే, అందుకే నా సమంత గురించి టాపిక్ రాగానే అక్కడ మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు వెంటనే. ఐ లైక్ సమంత, నాకు పర్సనల్గా ఇష్టం, ఆన్ స్క్రీన్ ఇష్టం. ఓకే, కానీ మీకు ఎలా తెలుసు సమంత ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అని చెప్పేసి? పాప అమ్మాయి కదా, మంచి అమ్మాయి కదా, షీఈస్ రన్నింగ్ ఎన్జిఓ, షీఈస్ హ్యావింగ్ గుడ్ హార్ట్, నేను దానికే కనెక్ట్ అయ్యాను. బేసిక్గా ఏంటి అంటే, ఓ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ అవతల, కానీ వన్స్ వీళ్ళు డివర్స్ అయిన తర్వాత ఏ హీరోయిన్ మాట్లాడే అంత ప్రయత్నం చేయలేదు ఆ టైంలో. ఇప్పుడు కూడా మాట్లాడినమ్మా, అప్పుడు ఏదో మాట్లాడేశాను. ఓకే, డివోర్స్ అనేది తన పర్సనల్ విషయం, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. డివోర్స్ గురించి నేను అడగట్లేదు మిమ్మల్ని, కాకపోతే ఆవిడ ఎంత ఫేస్ చేసింది అన్న దాని గురించి మీరు. ఫేస్ చేస్తేనే ఎవరైనా డివోర్స్ తీసుకుంటారు. ఎందుకు, నాకు నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే, హీరో హీరోయిన్ అనే వాళ్ళు పెళ్లి చేసుకుని వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి డివోర్స్ తీసుకుంటే హీరో మాత్రమే మంచోడు, హీరోయినే చెడ్డది, ఆడదే తప్పు, ఆడదాందే తప్పు అని చెప్పి ఒక అమ్మాయిని ఎప్పుడు కల్ప్రిట్గా సొసైటీలో చూపించడానికే ప్రయత్నం చేస్తారు. వై కాన్ బి షీ ఈజ్ అ విక్టిమ్. ఎప్పుడు అమ్మాయిదే తప్పు తప్పు తప్పు, దానికి బలిసింది, దానికి కొవ్వి ఎక్కువైంది, దానికి అది అది బట్టలు ఇప్పేసింది, అది చేసింది, ఎప్పుడు ఆడదే తప్పు ఉంటుందా? అంటే మగాడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. విడాకులు తీసుకోవాలంటే ఒక్క సైడ్ ఒక్కసారి ఒకరిదే తప్పు ఉండదు, ఇద్దరిది ఉంటుంది. వాళ్ళిద్దరు మ్యూచువల్గా అండర్స్టాండింగ్తో విడిపోయినప్పుడు బయట వాళ్ళు వచ్చేసి ప్రతి దాంట్లో జడ్జ్ చేస్తూనే ఉంటారు. షీఈ్ రాంగ్, షీఈ్ రాంగ్, షీఈ్ రాంగ్ అని చెప్తుంటారు. నా ఇంత విఘ్నేష్ని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అట్లే అన్నారు, వాడిని వదిలేసింది, వీడిని వదిలేసింది. వాళ్ళు వదిలేయలేదు ఈ అమ్మాయిని. ఎందుకు అమ్మాయిని మాత్రమే విక్టిమ్గా చూపిస్తారు? అంటే వాళ్ళంతా ఉత్తమ పురుషులు అయితే ఎందుకు అసలు ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతుంది? సింపుల్ లాజిక్ కదా. అండర్స్టాండింగ్ అనేది బోత్ సైడ్స్, మీరు అన్నట్టు రెండు చేతులు కలిస్తేనే, గొడవ కూడా రెండు సైడ్లు కలిస్తేనే అవుతుంది, విడాకులు కూడా రెండు సైడ్లు కలిస్తేనే అవుతుంది. అందుకే దాన్ని మ్యూచువల్ డివోర్స్ అన్నారు. ఒక్కళ్ళు డివోర్స్ ఇవ్వలేదు అక్కడ, నువ్వు వద్దు నాకు అని చెప్పేసి. సో ఎందుకు పక్కింట్లోకి పీపింగ్ చేయడం, ప్రతిసారి చేయడమే కాకుండా సెలబ్రిటీస్ అయినంత మాత్రం నోటి క్వశ్చన్లు మాట్లాడకూడదు. అండ్ సమంతని నోటి క్వశ్చన్లు మాట్లాడేశారు, ఎందుకు అంత జడ్జిమెంట్ చేస్తారు? టుడే సమంత, దానికి బిఫోర్ నయనతార, రేపొద్దున మీరు, లేకపోతే నేను, ఎవరినైనా ఇలానే అంటారు కదా. అంటే ఆడదే తప్ప డివోర్స్ తీసుకుంటే. కాకపోతే ఆడది అనేసరికి బయట పీపుల్కి చాలా లీనియన్స్ ఉంటుంది, చాలా లీనియన్స్ ఉంటుంది. ఎందుకంటే బికాస్ దిస్ ఇస్ మేల్ డామినేటెడ్ సొసైటీ, ఎప్పుడు వైఫ్ అనేది హస్బెండ్ మీద డిపెండెంట్గా ఉండాలని ఆశపడతారు. సో మొగుడు అనేవాడు ఈజ్ అ ఫీడర్ అనమాట, తను ఫీడ్ చేయాలి, లేకపోతే తను సంపాదించేవాడు, తను పెట్టేవాడు, తను బాధ్యత వహించేవాడు. ఈ అమ్మాయి అనేది తిని అలా డిపెండెంట్గా పడి ఉండాలి, ఎమోషనల్గా అయినా తను డిపెండెంట్గానే ఉండాలి, ఫినాన్షియల్గా డిపెండెంట్గానే ఉండాలి. డివోర్స్ తీసుకున్నా లేకపోతే గొడవలైనా సరే అక్కడ కూడా డిపెండెంట్గానే ఉండాలని ఆశపడతారు. కానీ మ్యామ్, చాలామంది ఇప్పుడు లేడీస్ జెంట్స్ కంటే కూడా ఎక్కువ ఎర్నింగ్ చేస్తున్నారు చాలా వాటిల్లో. వీళ్ళే స్టిల్ పీపుల్ సేస్ ద హస్బెండ్ ద మ్యాన్ ఈజ్ అ ప్రొవైడర్. ఇప్పుడు మీరు మనం మాట్లాడుకున్న టాపిక్లోనే కంపేర్ టు సమంతాస్ హస్బెండ్, సమంత అనే అమ్మాయే చాలా ఎక్కువ కదా బయట ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజీ. సమంతకి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం ఇష్టం, చైతన్యకి సోషల్ మీడియాలో ఉండడం ఇష్టం లేదు. సమంత ఎక్కువ టాకేటివ్, నాకు చైతన్య ఇస్ రిజర్వ్డ్. సో అయినంత మాత్రాన ఒక్కలనే రాంగ్ అని చెప్పడం తప్పు. దట్స్ ఇట్. బాగుంది. కానీ మీరు ఏ టాపిక్ మీద అయినా కానీ అక్కడ అది కరెక్ట్ కాదు, అది అన్యాయం జరిగింది అనిపిస్తే మటుకు డెఫినెట్గా మీకు అవసరం లేని టాపిక్ అయినా కానీ డెఫినెట్గా దాని గురించి ఖండించే ప్రయత్నం అయితే చేస్తారు కదా. హే, మన భారతదేశంలో వాక్ స్వాతంత్రం హక్కు ఉంది. కానీ ప్రతి విషయంలో అంటే కంపల్సరీ ఇది రాంగ్ అన్నప్పుడు మాత్రం ఇన్వాల్వ్ అయ్యే. నాకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాను, నాకు మాట్లాడాలనిపించకపోతే మాట్లాడను. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. Hit TV app. Hit TV app ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.